నా నెట్ ఎందుకో ఈ రోజు కొంచెం స్లో ఉంది, ఇబ్బంది అవుతుంది. ఇంటికనే ఉన్నా సార్? ఇంటి దగ్గరనే వైఫై నే ఉన్నా. ఓకే ఉన్నా కానీ ఎందుకో మరి ఈ రోజు స్లోగా అనిపిస్తుంది. అక్కడ వాన పడుతుందా సార్? లేదురా, మబ్బులు అయినాయి కానీ వాన ఏం లేదు. ఇక మా దగ్గర మబ్బులు అయినాయి, మారుతున్నాయి చింకు చుక్కలు. వాళ్ళ మాదికి కాలే చూడు. ఓకే ఓకే, ఇప్పుడు మనం రికార్డింగ్ లో ఉన్నాం, ఇవన్నీ మాట్లాడద్దు. ఓకే క్లాస్, సారీ సార్. ఓకే సార్. What is today's topic? Yes. Cast iron properties, types and weldability. ఇది ఈ రోజు టాపిక్. మనకు మెటల్స్లలో లోహాలలో చూసినట్లయితే మనము ప్రధానమైనటువంటి చదువుకునేటువంటి మనము వెల్డింగ్ లోపల మైల్డ్ స్టీల్ గురించి ఎక్కువగా చదువుతాము. అదేవిధంగా ముఖ్యమైనటువంటి లోహాలలో క్యాస్ట్ ఐరన్ ఒకటి. మరి క్యాస్ట్ ఐరన్ యొక్క ధర్మాలు ఏంటి, ప్రాపర్టీస్ అంటే ధర్మాలు, వాటిలోని రకాలు ఏంటివి, అది దాని యొక్క వెల్డబిలిటీ ఏ విధంగా ఉంటుంది, వెల్డింగ్ ఎబిలిటీ. వెల్డబిలిటీ అంటే ఇది వెల్డ్ ఎబిలిటీ, ఎబిలిటీ అంటే సామర్థ్యం, వెల్డ్ అంటే వెల్డింగ్, వెల్డింగ్ సామర్థ్యం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం ఈరోజు టాపిక్లో చూసుకుందాం. క్యాస్ట్ ఐరన్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ మెషిన్ పార్ట్స్. క్యాస్ట్ ఐరన్ అనేది మెషిన్ పార్ట్స్, మనం చూసేటువంటి చాలా రకాలైనటువంటి యంత్రాలలో వాటి విడిభాగాలు తయారు చేయడం కోసం అని క్యాస్ట్ ఐరన్ ఉపయోగిస్తారు. ఎక్కువగా బేస్కి ఉపయోగిస్తారు, ఎందుకంటే అది బ్రిటిల్నెస్, అది బాగా దాని యొక్క హార్డ్నెస్ ఉంటుంది కాబట్టి దాని మీద మిషన్ పార్ట్స్ అన్ని కూడా నిలబడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి బెడ్ ఏదైతే ఉంటుందో అది క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తారు చాలా వరకు మెషిన్స్ వాళ్ళు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం టర్నర్ సెక్షన్లో లేత్ మిషన్స్ కనుక చూసినట్లయితే ఆ లేత్ మిషన్ పైన ఉండేటువంటి మెషిన్స్ అన్ని పార్ట్స్ అన్ని కూడా డిఫరెంట్ వాటితో తయారు అయితే మరి ఆ యొక్క కింద ఉన్నటువంటి లేత్ బెడ్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ఆల్ మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ అన్నమాట. సిన్స్ ఇట్ హ్యాస్ గుడ్ కాంప్రహెన్సివ్ స్ట్రెంగ్త్ ఉంటుంది, ఈజీ టు మేక్ ది క్యాస్టింగ్స్, అవలీలగా మరి క్యాస్టింగ్స్ అనేవి చేసుకోవచ్చు. క్యాస్టింగ్ అంటే ఏంటి, పోత ఇనుము అని అంటారు కదా. క్యాస్ట్ ఐరన్ అంటే పోత ఇనుము, అంటే ఇనుమును కరిగించి అచ్చు వేసి దాని ద్వారా చేసేటువంటి ప్రోడక్ట్స్ని ఏమంటారు అంటే క్యాస్టింగ్ అని అంటారు. క్యాస్టింగ్ చేత చేయబడి తయారైనటువంటి ఒక ఇనుము క్యాస్ట్ ఐరన్ అనేటువంటి పేరు వచ్చింది. దీస్ ఆర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ ది వెల్డింగ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ ఇన్ కంపారిజన్ టు మైల్డ్ స్టీల్. దేర్ ఆర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్, అంటే మైల్డ్ స్టీల్తో కనుక మనం ఎంఎస్ అని పిలుచుకునేటువంటి మైల్డ్ స్టీల్తో కనుక కంపేర్ చేసినట్లయితే మరి దీని లోపల సమస్యలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి క్యాస్ట్ ఐరన్ లోపల. ఈవెన్ దో ఇట్ ఈస్ ఆల్సో ఇన్ ద గ్రూప్ ఆఫ్ ఫెర్రస్ మెటల్స్, అది ఫెర్రస్ మెటల్స్ గ్రూప్లో ఉన్నప్పటికీ కూడా మైల్డ్ స్టీల్ అంత పర్ఫార్మెన్స్ దీనికి ఉండదు. దీనికి ఉండే యూనిక్నెస్ దీనికి ఉంటుంది, సో దీనికి ఉండే ప్రాపర్టీస్ దీనికి ఉంటాయి. ఎవడైనా కానీ ఒక ఇంట్లో అన్నదమ్ములు ఉన్నా కూడా, ఒక తల్లికి పుట్టినా కూడా ఒక నలుగురు ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అందరికీ ఒకే రకమైనటువంటి గుణగణాలు ఉండవు. పెద్దోళ్ళ లెక్క చిన్నోడు ఉండడు, చిన్నోళ్ళ లెక్క నడిపోడు ఉండడు, నడిపోళ్ళ లెక్క మూడోడు ఉండడు. ఆ విధమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్, డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఒక వ్యక్తిలో ఉంటాయో, మెటల్ అంతా సేమ్, అందరు మెటీరియల్ మనిషే కానీ వ్యక్తిత్వాలు వేరు. అట్లనే ఇది కూడా ఫెర్రస్ మెటలే, క్యాస్ట్ ఐరన్ కూడా ఫెర్రస్ మెటలే, కానీ దీని యొక్క ధర్మాలు వేరు, మైల్డ్ స్టీల్ యొక్క ధర్మాలు కూడా వేరు. ఫెర్రస్ మెటల్స్లో అనేక రకమైనటువంటి లోహాలు ఉంటాయి, ఆ లోహాలకు వాటి ధర్మాలు కలిగి ఉంటాయి. టైప్స్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్, క్యాస్ట్ ఐరన్లోని రకాలు. దేర్ ఆర్ 4 బేసిక్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ అవైలబుల్. 4 రకాల బేసిక్ క్యాస్ట్ ఐరన్స్ మనకు మార్కెట్లో లభిస్తున్నాయి. 1 గ్రే క్యాస్ట్ ఐరన్, 2 వైట్ క్యాస్ట్ ఐరన్, 3 మాలియబుల్ క్యాస్ట్ ఐరన్,
నాలుగోది నాడ్యులర్ క్యాస్ట్ ఐరన్ లేదా ఫెరాయిడల్ గ్రాఫైట్ ఐరన్ అని కూడా దాన్ని ఇంకొక పేరు. ఇప్పుడు మనము కరోనా తర్వాత ఇంకొక రోగము కొత్తది విన్నాం, ఏంటిది? బ్లాక్ ఫంగస్. ఈ కరోనాలో స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకుని తర్వాత ఎక్కువ రోజులు వెంటిలేటర్ మీద ఉండి డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క వ్యాధి సోకేటువంటి అవకాశం ఉంది బ్లాక్ ఫంగస్. ఈ బ్లాక్ ఫంగస్లలోనే మళ్ళీ డిఫరెంట్ వేరియంట్స్, వైట్ ఫంగస్ అని, ఎల్లో ఫంగస్ అని రకరకాల ఫంగస్లు వస్తుంది. అట్లనే ఈ క్యాస్ట్ ఐరన్ లోపల కూడా గ్రే క్యాస్ట్ ఐరన్ ఉంది, కలర్ వైజ్గా వైట్ క్యాస్ట్ ఐరన్ ఉంది, రెండు రకాలు ఉన్నాయి. మూడోది మాల్యబుల్ క్యాస్ట్ ఐరన్. దీనికి మాల్యబిలిటీ అనేటువంటి ధర్మం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మాల్యబుల్ క్యాస్ట్ ఐరన్. ఇంకోటి నాడ్యులర్ క్యాస్ట్ ఐరన్ లేదా స్పెరాయిడల్ గ్రాఫైట్. దీని పదం ఎట్లా ఉంది చూడండి, స్పెరాయిడల్ గ్రాఫైట్ ఐరన్ అంటారు, పలకడం నేర్చుకోవాలి. SPHEROIDAL స్పెరాయిడల్ గ్రాఫైట్ ఐరన్. నాడ్యులర్ క్యాస్ట్ ఐరన్ కి ఇంకొక పేరేంది, స్పెరాయిడల్ గ్రాఫైట్ ఐరన్. ఈ నాలుగు రకాల క్యాస్ట్ ఐరన్స్ మనకు. వైట్ క్యాస్ట్ ఐరన్ గురించి చూసినట్లయితే వైట్ క్యాస్ట్ ఐరన్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ పిగ్ ఐరన్. పిగ్ ఐరన్ నుంచి వైట్ క్యాస్ట్ ఐరన్ ని తయారు చేస్తారు బై కాజింగ్ ది క్యాస్టింగ్ టు కూల్ వెరీ ర్యాపిడ్లీ. పోతయినమే ఇది కూడా ఆ యొక్క పిగ్ ఐరన్ లో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క వైట్ క్యాస్ట్ ఐరన్ ని అంటే ఆ యొక్క పోత ఇనుముని ఏదైతే ఉంటుందో, మాల్టన్ స్టేట్ లో ఉన్నటువంటి పోత ఇనుము ఏదైతే ఉంటుందో దాన్ని ర్యాపిడ్ కూలింగ్ అంటే చాలా త్వరితగతిన వేగంగా కూల్ చేయడం ద్వారా వచ్చేటువంటిది వైట్ క్యాస్ట్ ఐరన్. ద రేట్ ఆఫ్ కూలింగ్ ఈజ్ టూ ర్యాపిడ్ అండ్ దిస్ డస్ నాట్ అలో ది కార్బన్ టు సపరేట్ ఫ్రమ్ ది ఐరన్ కార్బైడ్ కంపౌండ్. ఇది దీని యొక్క ర్యాపిడ్ కూలింగ్ అనేది ఎంత వేగంగా ఉంటుందంటే చాలా వేగంగా కూలింగ్ చేయడం వలన దీని యొక్క ఐరన్ కార్బైడ్ కాంపౌండ్ అనేది సపరేట్ అవుతుంది. కాన్సిక్వెంట్లీ ద కార్బన్ ఫౌండ్ ఇన్ ద వైట్ క్యాస్ట్ ఐరన్ ఎగ్జిస్ట్ ఇన్ ద కంబైన్డ్ ఫామ్. అదేవిధంగా కాన్సిక్వెంట్గా ఏం చేస్తుందంటే కార్బన్ అందులో ఉన్నటువంటి కార్బన్ ఏదైతే ఉంటుందో వైట్ క్యాస్ట్ ఐరన్తో కలిసిపోయి ఎగ్జిస్టింగ్ ఇన్ ద కంబైన్డ్ ఫామ్ అయిపోతుంది. దిస్ టైప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ ఇస్ వెరీ హార్డ్ అండ్ బ్రిటిల్. ఇది ఈ టైప్ ఆఫ్ వైట్ క్యాస్ట్ ఐరన్ చాలా హార్డ్గా ఉంటుంది, బ్రిటిల్నెస్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఈజ్ నాట్ వెల్డబుల్ అండ్ ఆల్సో నాట్ ఈజీలీ మిషనబుల్. అది ఈజీగా వెల్డబుల్ అవ్వదు అండ్ అట్ ద సేమ్ టైమ్ నాట్ ఈజీలీ మిషనబుల్, మిషనింగ్ కూడా సాధ్యపడదు, ఈజీగా మిషనింగ్ అనేది కూడా జరగదు. నెక్స్ట్ వచ్చేసి మాల్యబుల్ క్యాస్ట్ ఐరన్. ఓకే, గ్రే క్యాస్ట్ ఐరన్ గురించి చదివినాము మనం, గ్రే క్యాస్ట్ ఐరన్ చదవలేదు. గ్రే క్యాస్ట్ ఐరన్ ఈజ్ సాఫ్ట్ అండ్ టఫర్ దాన్ ది వైట్ క్యాస్ట్ ఐరన్. వైట్ క్యాస్ట్ ఐరన్ కంటే కూడా గ్రే క్యాస్ట్ ఐరన్ సాఫ్ట్గా ఉంటుంది, టఫ్గా ఉంటుంది. ద గుడ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్రే క్యాస్ట్ ఐరన్ ఈజ్ ఆర్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ ఫ్రీ స్టేట్ కార్బన్ ఆర్ గ్రాఫైట్ విచ్ సపరేట్ అవుట్ డ్యూరింగ్ స్లో కూలింగ్. స్లో కూలింగ్ అనేటువంటిది దీంట్లో జరుగుతుంది. ఇది దీనికి మంచి మెకానికల్ ధర్మం ఉంటుంది. ఆఫ్ గ్రే క్యాస్ట్ ఐరన్ ఆర్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ ఫ్రీ స్టేట్ ఆఫ్ కార్బన్ గ్రాఫైట్. ఫ్రీ స్టేట్ ఆఫ్ కార్బన్ కానీ లేదా గ్రాఫైట్ కానీ కలిగి ఉండడం వల్ల దీనికి మంచి యాంత్రికమైనటువంటి ధర్మాలు కలిగి ఉంటుంది. విచ్ సపరేట్ ఆఫ్ అవుట్ ఆఫ్ డ్యూరింగ్ స్లో కూలింగ్ స్లో కూలింగ్ లోపల ఇది సపరేట్ అవుతుంది. గ్రే క్యాస్ట్ ఐరన్ ఈజ్ ఆఫ్ వెల్డబుల్ టైప్, వెల్డబిలిటీ కలిగి ఉంటుంది ఇది. ఇట్ కంటైన్స్ 3-4% ఆఫ్ కార్బన్. దీని లోపల 3-4% కార్బన్ ని కలిగి ఉంటుంది గ్రే క్యాస్ట్ ఐరన్. గ్రే అయిపోయింది, వైట్ అయిపోయింది మాల్యబుల్ క్యాస్ట్ ఐరన్. మాల్యబుల్ క్యాస్ట్ ఐరన్ ఈజ్ ఆబ్టైన్డ్ బై అనీలింగ్ వైట్ క్యాస్ట్ ఐరన్ ఓవర్ వైట్ క్యాస్ట్ ఐరన్ ఓవర్ ఏ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ మాల్యబుల్ క్యాస్ట్ ఐరన్ అనేది వైట్ క్యాస్ట్ ఐరన్ ని అనీలింగ్ అనేటువంటి ఒక హీట్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా పొందుకోవచ్చు. ఇది కూడా లాంగ్ టైం, ప్రొలాంగ్డ్ టైం అంటే చాలా ఎక్కువ సమయం చేయడం ద్వారా ఇది మాల్యబుల్ క్యాస్ట్ ఐరన్ ని పొందుకోవడం జరుగుతుంది. అండ్ దెన్ అలోయింగ్ ఇట్ టు కూల్ స్లోలీ, బాగా చాలాసేపు మరి అనీలింగ్ ట్రీట్మెంట్ హీట్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత
నెమ్మదిగా స్లో చేయడం ద్వారా ఈ యొక్క మాలబుల్ క్యాస్టర్ని పొందుకోవడం జరుగుతుంది. దిస్ హీట్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఇన్ గ్రేటర్ రెసిస్టెన్స్ టు ఇంపాక్ట్ ద షాక్. ఈ యొక్క హీట్ ట్రీట్మెంట్ అనేది రిజల్ట్స్ ఇన్ గ్రేటర్ రెసిస్టెన్స్, అంటే రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువగా ఉండి టు ఇంపాక్ట్ అండ్ షాక్, షాక్ నుంచి ఇంపాక్ట్ నుంచి తట్టుకునే విధంగా దీని యొక్క యాంత్రికమైనటువంటి ధర్మాలు డెవలప్ అవుతాయి. ఇకపోతే నాడ్యులర్ క్యాస్ట్ ఐరన్, నాడ్యులర్ క్యాస్ట్ ఐరన్ కి పేరు ఇందాక ఏమనుకున్నాం మనం, ఇందాక చూసాం కదా నాడ్యులర్ క్యాస్ట్ ఐరన్ ఆర్ స్పిరాయిడల్ గ్రాఫైట్ ఐరన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్పిరాయిడల్ గ్రాఫైట్ ఐరన్, ఎస్జీ ఐరన్ అని అంటారు అనమాట. స్పిరాయిడల్ గ్రాఫైట్ ఐరన్ అంటే ఇప్పుడు మనం ఆ మైల్ స్టీల్ అనకుండా ఎంఎస్ అని ఎట్లా అంటాము, ఈ స్టెరాయిడ్ గ్రాఫైట్ ని స్పిరాయిడల్ గ్రాఫైట్ ని కూడా ఎస్జీ ఐరన్ అంటారు. ఇట్ ఈస్ అప్టైన్డ్ బై యాడింగ్ మెగ్నీషియం టు ది మాల్టన్ గ్రే క్యాస్ట్ ఐరన్. ఇది ఎట్లా పొందుకోవచ్చు అంటే దీనికి మెగ్నీషియం ని కలపడం ద్వారా, దీనికి మెగ్నీషియం కలపడం ద్వారా మాల్టన్ గ్రే క్యాస్ట్ ఐరన్ అంటే కరిగి ఉన్నటువంటి గ్రే క్యాస్ట్ ఐరన్ కి మెగ్నీషియం ని యాడ్ చేయడం ద్వారా ఈ యొక్క ఎస్జీ ఐరన్ ని మనం పొందుకుంటాం. ద టెన్సైల్ స్ట్రెంగ్త్ అండ్ ఎలాంగేషన్ ఆఫ్ నాడ్యులర్ ఐరన్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ స్టీల్స్ విచ్ మేక్స్ దిస్ ఐరన్ ఎ డక్టైల్ మెటీరియల్. ఈ టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది అండ్ ఎలాంగేషన్ ఆఫ్ నాడ్యులర్ ఐరన్, అంటే నాడ్యులర్ ఐరన్ అనేటువంటి ఎలాంగేషన్ అంటే వ్యాప్తి చెందడం, ఎలాంగేషన్ ఆఫ్ నాడ్యులర్ ఐరన్ ఈస్ సిమిలర్ టు దట్ ఆఫ్ స్టీల్స్, స్టీల్స్ మాదిరిగానే ఉంటుంది. విచ్ మేక్స్ దిస్ ఐరన్ ఎ డక్టైల్ మెటీరియల్, ఆ ఐరన్ ని ఇది ఒక డక్టైల్ మెటీరియల్ గా తయారు చేస్తుంది. ప్రాపర్టీస్ ఆఫ్ గ్రే క్యాస్ట్ ఐరన్, గ్రే క్యాస్ట్ ఐరన్ యొక్క ధర్మాలు. గ్రే క్యాస్ట్ ఐరన్ ఈజ్ మోస్ట్లీ హలో గ్రే క్యాస్ట్ ఐరన్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ మెషిన్ కాంపోనెంట్స్ యొక్క తయారీ విడిభాగాలు తయారు చేయడం కోసం అని ఎక్కువగా ఈ యొక్క గ్రే క్యాస్ట్ ఐరన్ వాడతారు. ఇట్ హ్యాస్ గుడ్ మెకానికల్ ప్రాపర్టీస్ డ్యూ టు ద ఫ్రీ స్టేట్ కార్బన్ ఆర్ గ్రాఫైట్. ఈ ఫ్రీ స్టేట్ లో ఉన్నటువంటి కార్బన్ లేదా గ్రాఫైట్ ఉండడం వల్ల దీనికి మంచి యాంత్రికమైనటువంటి ధర్మాలు కలిగి ఉంటుంది. ద అదర్ కాన్స్టిట్యూయెంట్స్ ఆర్ సిలికాన్, సల్ఫర్, మాంగనీస్ అండ్ ఫాస్ఫరస్. ఇంకా మిగతా లోహాలు ఏమేమి దీంట్లో కలిగి ఉంటాయంటే సిలికాను, సల్ఫరు, మాంగనీస్, ఫాస్ఫరస్ కూడా కలిగి ఉంటుంది. ద గ్రే క్యాస్ట్ ఐరన్ హ్యాస్ ఏ మచ్ హయ్యర్ కాంప్రహెన్సివ్ స్ట్రెంగ్త్ దాన్ స్టీల్ బట్ హ్యాస్ లో డక్టిలిటీ అండ్ టెన్సైల్ స్ట్రెంగ్త్. ఈ గ్రే క్యాస్ట్ ఐరన్ అనేది కాంప్రహెన్సివ్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది స్టీల్ కంటే కూడా, కానీ దీనికి డక్టిలిటీ తక్కువగా ఉంటుంది, టెన్సైల్ స్ట్రెంగ్త్ కూడా తక్కువగా ఉంటుంది. సిన్స్ ద కార్బన్ ఈజ్ ఇన్ గ్రాఫైట్ ఇన్ ఫ్రీ గ్రాఫైట్ ఫ్రమ్ ఇట్ గివ్స్ ఎ గ్రే కలర్ టు ది ఫ్రాక్చర్డ్ స్ట్రక్చర్. ఏదైతే దీని యొక్క ఇంటర్నల్ ఫ్రాక్చర్డ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది గ్రే కలర్లో ఉంటుంది. సిన్స్ ద కార్బన్ ఈజ్ ఇన్ ఫ్రీ గ్రాఫైట్, గ్రాఫైట్ లో కార్బన్ అనేది ఫ్రీగా ఉంటుంది కాబట్టి దీనికి గ్రే క్యాస్ట్ ఐరన్ అని పేరు వచ్చింది. మెథడ్ అండ్ టైప్స్ ఆఫ్ ఎడ్జ్ ప్రిపరేషన్, ఈ వెల్డింగ్ లోపల ఎప్పుడు కూడా ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎనీ కైండ్ ఆఫ్ వెల్డింగ్ ఎడ్జ్ అంటే వాటి ఈ మెటల్కి ఈ మెటల్కి చివరన ఉన్నటువంటి ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక పద్ధతి ప్రకారం కలపాలి. ఇష్టం వచ్చినట్టు టాకాలు కొట్టి బయట వెల్డింగ్ చేసినట్టు కాదు, క్రమ పద్ధతిలో టెక్నికల్గా ఇండస్ట్రియల్లో ఒక ఏమంటారు ప్రిసైజ్డ్ అంటే ఖచ్చితమైనటువంటి కొలతలలో మనం చేయాల్సి వచ్చినప్పుడు వాటికి ఇవన్నీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఉన్నాయి. దీంట్లో ఒక ఎడ్జ్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుందంటే ద ఎడ్జెస్ ఆఫ్ గ్రే క్యాస్ట్ ఐరన్ కెన్ బి ప్రిపేర్డ్ బై డిఫరెంట్ మెథడ్స్ సచ్ యాజ్ చిప్పింగ్, గ్రైండింగ్, మెషిన్ అండ్ ఫైలింగ్. ఈ ఎడ్జ్ ప్రిపరేషన్ అనేది గ్రే క్యాస్ట్ ఐరన్ లోపల డిఫరెంట్ మెథడ్లో చేస్తారు, చిప్పింగ్ ద్వారా, గ్రైండింగ్ ద్వారా, మెషినింగ్ ద్వారా, ఫైలింగ్ ద్వారా, ఇవన్నీ పద్ధతులలో కూడా దీన్ని చేయడం జరుగుతుంది. ద అబోవ్ మెథడ్స్ ఆర్
used according to the condition and type of the job. Ayaka type of job nu batti condition nu batti a operation cheyali aneetundi enchukoni aa paddathilo mari edge preparation anedi cheyadam jarugutundi. Usually it is required to weld a cracked casting or a butt joint. జనరల్ గా ఇది ఏం చేస్తారంటే ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు వెల్డ్ ఎ క్రాక్డ్ క్యాస్టింగ్. క్రాక్డ్ క్యాస్టింగ్ అని అంటే క్రాక్ వచ్చినటువంటి క్యాస్టింగ్ టు బి వెల్డెడ్ ఆర్ రిపేర్డ్, సారీ క్రాక్డ్ క్యాస్టింగ్ ఆర్ ఏ బట్ జాయింట్. బట్ జాయింట్ అంటే ఏంటి, రెండు దగ్గర దగ్గరగా కలిపేటువంటి దాన్ని పక్క పక్కగా అడ్జసెంట్ గా ఉన్నటువంటి జాయింట్ ని బట్ జాయింట్ అంటారు. ఆల్సో ద థిక్నెస్ ఆఫ్ ది క్యాస్టింగ్ టు బి వెల్డెడ్ ఆర్ రిపేర్డ్ విల్ బి 6 mm అండ్ అబౌవ్. దీని యొక్క థిక్నెస్ ఆఫ్ ద క్యాస్టింగ్ టు బి వెల్డెడ్ అంటే వెల్డ్ చేయాల్సినటువంటి ఆ యొక్క క్యాస్ట్ ఐరన్ సంబంధించినటువంటి ప్లేట్ ఏదైతే ఉంటుందో అది 6 mm కంటే ఎబో ఉండాలి దాని థిక్నెస్. సో యూజువల్లీ ఏ సింగిల్ వి బట్ జాయింట్ ఈస్ ప్రిపేర్డ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ నెంబర్ 1. ఇగో ఈ విధంగా ఫిగర్ నెంబర్ 1 లో చూపించినట్టుగా సింగిల్ వి బట్ జాయింట్, వి ఎట్లా ఉంటుంది 90 degrees లో ఉంటుంది, అది కనిపించి ఇక్కడికి 90 degrees. ఆల్ ఎడ్జ్ ఆఫ్ ది edges of the single V are rounded. This single V butt joint lo danni prepare chestaru. Method of cleaning. There are two methods, mechanical cleaning chemical cleaning. Rendu rakala paddhatulalo cleaning anedi chestaru. Mechanical cleaning ante maamulaga surface cast iron jobs toni chestaru. Method of grinding, filing etlanti vaatto chestaru anamata. Chemical cleaning anedi endanante ఆయిల్ గ్రీజు అలాంటివి అప్లై చేస్తూ క్లీన్ చేస్తారు, రిమూవ్ బై మెకానికల్ క్లీనింగ్. దీంట్లో ఫ్లేమ్ ఎట్లా ఉంటుంది, ఫిల్లర్ రాడ్, ఫ్లక్స్, టెక్నిక్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ వెల్డింగ్ ఇవన్నీ మనం ఇప్పుడు చూడాలి. ఫ్లేమ్ అనేది మంట ఎట్లా ఉంటుంది అంటే నాజిల్ నెంబర్ 10 ఇస్ యూజ్డ్ ఇన్ ది బ్లో పైప్. నెంబర్ 10 నాజిల్ ని యూజ్ చేస్తారు బ్లో పైప్ కి. అండ్ స్టిక్ న్యూట్రల్ ఫ్లేమ్ should be adjusted and stick to neutral flame should be adjusted. Ante neutral flame vache vadanga danni adjust chesukovali. Care should be taken that there is not even the slightest trace of oxygen which would cause a weak weld through oxidation. Ikkada em jagratalu teeskovali anante care should be taken that there is not even the slightest trace of oxygen. స్లైట్ గా కూడా ఆక్సిజన్ అనేది ట్రేస్ కాకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఆక్సిడేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి. ఆక్సిడేషన్ అవ్వడం అని అంటే అది దాని తద్వారా ఏమవుతుంది అంటే వీక్ వెల్డ్ ఏర్పడుతుంది. వెల్డింగ్ జాయింట్ ఎప్పుడైనా కూడా బలంగా ఏర్పడాలి, వీక్ గా ఏర్పడితే ఏమవుతుంది ఆ వెల్డింగ్ పర్ఫెక్ట్ వెల్డ్ కాదు, తర్వాత మెటల్స్ కూడా జాయిన్ అయినటువంటి మెటల్ కూడా మన విరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఏదైనా పెద్ద హైట్ లో చేసామనుకోండి, వీక్ వెల్డింగ్ ఉంటాం అనుకోండి, దాని మీద మనుషులు నడుస్తారనుకోండి, అది విరిగిపోతే ఆడ ఆడికెళ్ళి కింద పడి వస్తాడు కదా. సో అంటే వీక్ వెల్డింగ్ ఎట్టి పరిస్థితిలో పడడానికి వీల్లేదు. ఫిల్లర్ రాడ్ ఏ 5 mm సైజ్ రౌండ్ ఆర్ స్క్వేర్ హై సిలికాన్ క్యాస్ట్ ఐరన్ ఫిల్లర్ రాడ్స్ కంటైనింగ్ 2.8 to 3.5% సిలికాన్ ఆర్ యూజ్ ఇన్ క్యాస్ట్ ఐరన్ వెల్డింగ్. క్యాస్ట్ ఐరన్ వెల్డింగ్ లో వాడేటువంటి ఎలక్ట్రోడ్స్ ఏంటివి అని అంటే 5 mm రౌండ్ సైజ్, లేకపోతే స్క్వేర్ కూడా, స్క్వేర్ హై సూపర్ సిలికాన్, సూపర్ సిలికాన్ లేదా క్యాస్ట్ ఐరన్ ఫిల్లర్ రాడ్స్ అనేవి ఈ యొక్క క్యాస్ట్ ఐరన్ వెల్డింగ్ లో వాడతారు. దానికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సిలికాన్ కలిసి ఉండాలి అంటే 2.8 to 3.5% సిలికాన్ కలిసినటువంటి ఫిల్లర్ రాడ్స్ ని వాడతాం. ద వెల్డ్ మెటల్ బై దిస్ రాడ్ ఈజ్ ఈజీలీ మెషినబుల్. ఈ వెల్డ్ మెటల్ ఏదైతే ఉందో మనం రాడ్ ద్వారా చేసేది అది ఈజీగా మెషినబుల్ అయ్యేటువంటి తత్వం కలిగి ఉంటుంది. ద ఎస్సిఐ యాజ్ పర్ ఐఎస్, ఇది ఐఎస్ స్టాండర్డ్స్ లలో ఉంటుంది అనమాట, అంటే ఇండియన్ స్టాండర్డ్స్. పోతే ఫ్లక్స్, ఫ్లక్స్ షుడ్ బి ఏ గుడ్ క్వాలిటీ ఆఫ్ డిజాల్వ్, గుడ్ క్వాలిటీ టు డిజాల్వ్ ది ఆక్సైడ్స్ అండ్ ప్రివెంట్ ఆక్సిడేషన్. ఆక్సైడ్స్ అనేవి చక్కగా ఈ ఫ్లక్స్ లోపల డిజాల్వ్ అయ్యే విధంగా ఉండాలి, అలాంటి ఫ్లక్స్ని మనం వాడాలి, తద్వారా అది ఆక్సిడేషన్ జరగకుండా
ప్రివెంట్ చేస్తుంది. ఆక్సిడేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కరోషన్. క్యాస్టేరియన్ ఫ్లక్స్ ఈజ్ కంపోజ్డ్ బై బోరాక్స్, సోడియం కార్బోనేట్, పొటాషియం కార్బోనేట్, సోడియం నైట్రేట్ అండ్ సోడియం బైకార్బోనేట్. దిస్ ఈజ్ ఇన్ ఏ పౌడర్ ఫామ్. కార్బన్ క్యాస్టేరియన్ ఫ్లక్స్ అనేది ఎట్లా ఉంటుంది ఇది అని అంటే, అది దేంతో కంపోజ్ చేయబడింది, దేంతో కలుపబడి ఉంటుంది అంటే బోరాక్స్, సోడియం కార్బోనేటు, పొటాషియం కార్బోనేటు, సోడియం నైట్రేటు మరియు సోడియం బైకార్బోనేట్ ఇవన్నీ కూడా కలిపినటువంటి కలిపి ఏర్పాటు చేసిందే ఈ ఫ్లక్స్. క్యాస్టేరియన్లో వాడేటువంటి, క్యాస్టేరియన్ వెల్డింగ్లో వాడేటువంటి ఫ్లక్స్. దిస్ ఈజ్ ఇన్ ఏ పౌడర్ ఫామ్. ఇది పౌడర్ ఫామ్లో దొరుకుతుంది. టెక్నిక్ ఆఫ్ క్యాస్టేరియన్ వెల్డింగ్, క్యాస్టేరియన్ వెల్డింగ్ చేసేటువంటి పద్ధతి టెక్నిక్ ఏంటి అంటే, ద వెల్డింగ్ ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్ ఆన్ ద ప్రీ హీటెడ్ డల్ రెడ్ హాట్ క్యాస్టైరన్ పీస్. ప్రీ హీట్ చేసి డల్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ప్రీ హీట్ చేసినటువంటి క్యాస్టైరన్ వెల్డ్ పీస్ని మనము వెల్డ్ చేసుకోవాలి. దాని యొక్క ప్రీ హీటింగ్ టెంపరేచర్ ఎంత ఉండాలంటే, వెల్డింగ్ వేరీస్ ఫ్రమ్ 200 to 310 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు మధ్యలో దాన్ని తీసేసి వెల్డింగ్ చేయాలన్నమాట. ద బ్లో పైప్ యాంగిల్ షుడ్ బి 60 to 70 డిగ్రీస్. బ్లో పైప్ యాంగిల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ, అది 60 to 70 డిగ్రీలు పెట్టుకోవాలి యాంగిల్ ఇంక్లినేషన్. అండ్ ద ఫిల్లర్ రాడ్ యాంగిల్ ఈజ్ 40 to 50 డిగ్రీస్. ఫిల్లర్ రాడ్ ఏదైతే ఉందో దాని యాంగిల్ వచ్చేసి 40 to 50 డిగ్రీలు పెట్టుకోవాలి. ఇవన్నీ యాంగిల్స్ ఎందుకు పర్ఫెక్ట్ గా చెప్తున్నానంటే, అంత పర్ఫెక్ట్ గా యాంగిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ వెల్డ్ అనేది వస్తుంది అని దాని అర్థం. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫస్ట్ లేయర్ ప్లే ద ఫ్లేమ్ ఆన్ ద జాబ్ సో యాజ్ టు హీట్ ది ఈవెన్లీ అండ్ దెన్ డిపాజిట్ ది సెకండ్ లేయర్ విత్ స్లైట్ రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ వెల్డ్ మెటల్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది జాబ్. ఫస్ట్ ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఫిగర్ నెంబర్ 3లో చూస్తే ఒక లేయర్ ఫస్ట్ వేశాడు, రూట్ లేయర్ అది, తర్వాత సెకండ్ లేయర్ పైనుంచే వస్తుంది. ఈ విధంగా చేసుకోవాలి వెల్డింగ్ అనేది. సెలెక్టింగ్ ఫిల్లర్ రాడ్, ఫిల్లర్ రాడ్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, కైండ్ ఆఫ్ టైప్ ఆఫ్ మెటల్ టు బి వెల్డెడ్, మనం ఏం వెల్డ్ చేస్తున్నాము అది ఏ టైపు ఏ కైండ్ అనేది దాన్ని బట్టి, ఫెర్రసా నాన్ ఫెర్రసా హార్డ్ ఫేసింగ్ అనేది చూసుకొని దాన్ని బట్టి ఫిల్లర్ రాడ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత థిక్నెస్ ఆఫ్ మెటల్ దాన్ని బట్టి, నేచర్ ఆఫ్ జాయింట్ దాన్ని బట్టి, వెల్డింగ్ టెక్నిక్ టు బి యూజ్డ్ ఏ వెల్డింగ్ పద్ధతిలో మనం చేస్తున్నాం అనేది దాన్ని బట్టి మనం చేసుకోవాలి. ఇంకోటి ఏంటి ఇక్కడ ముఖ్యంగా అంటే, టేబుల్ నెంబర్ 1 ఇచ్చాడు మెటల్స్ ఫిల్లర్ రాడ్స్. మైల్డ్ స్టీల్ రాట్ ఐరన్ కి ఏ ఫిల్లర్ రాడ్ వాడాలి, కాపర్ కోటెడ్ మైల్డ్ స్టీల్ సిసిఎంఎస్ వాడాలి. ఆ విధంగా ఈ యొక్క టేబుల్ని మీరు రాసుకోండి, దేనికి ఏది వాడాలి అనేటువంటిది మనం చదువుకోవాలి. రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకు అవసరం అవుతుంది. కాబట్టి టేబుల్ నెంబర్ 2లో వచ్చేసి థిక్నెస్, ఏ థిక్నెస్కి ఎడ్జ్ ప్రిఫరేషన్ ఏ విధంగా ఉండాలి, రూట్ గ్యాప్ ఎంత ఉండాలి, డయా ఆఫ్ ఫిల్లర్ రాడ్, ఫిల్లర్ రాడ్ డయామీటర్ ఎంత సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటిది అక్కడ మనకు ఇవ్వడం జరిగింది. మోర్ ద థిక్నెస్ ఆఫ్ ది మెటల్ వెల్డెడ్ మోర్ ద డయామీటర్ ఆఫ్ ద ఫిల్లర్ రాడ్ యూజ్. థిక్నెస్ ఆఫ్ ది క్యాస్టరన్ ప్లేట్ యొక్క థిక్నెస్ పెరుగుతూ ఉంటే ఎంత పెరుగుతుంటే ఫిల్లర్ రాడ్ యొక్క డయామీటర్ కూడా అంత పెరుగుతుంటుంది. లెస్ ద నెంబర్ ఆఫ్ వెల్డ్ రన్స్ డిపాజిటెడ్ లెస్ ద డిస్టార్షన్ అండ్ ఫాస్టర్ ద వెల్డింగ్. నెంబర్ ఆఫ్ వెల్డ్ రన్స్ అనేవి ఎంత తగ్గితే డిస్టార్షన్ అనేది అంత తగ్గి ఫాస్టర్ వెల్డింగ్ అనేది అంటే త్వరితగతిన వెల్డింగ్ అనేది జరుగుతుంది అనేది ఒక టిప్ అన్నమాట. ఈ బోల్డ్ లెటర్స్ వచ్చేది ఏంటంటే ఒక సలహా, ఒక సూచన, ఒక టిప్ వెల్డింగ్ చేసేదానికి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్ టుడే. థ్యాంక్ యూ గైస్. స్విచ్ ఆన్ యువర్ వీడియోస్ అండ్ ఐ విల్ టేక్ ద స్క్రీన్ షాట్ ఫర్ అటెండెన్స్ పర్పస్. భానోత్ సంతోష్ కుమార్, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియో. ఎవ్రీ టైమ్ యు ఆర్ నాట్ స్విచ్చింగ్ ఆన్ యువర్ వీడియో, యు ఆర్ జస్ట్ కీపింగ్ యువర్ మొబైల్ ఇన్ మ్యూట్ మోడ్ అండ్ కీపింగ్ అసైడ్ అండ్ యు ఆర్ రోమింగ్ హియర్ అండ్ దేర్. దిస్ ఈస్ నాట్ ఫెయిర్. నెక్స్ట్ టైమ్ ఇఫ్ ఇట్ ఈస్ నోటీస్డ్ లైక్ దిస్ ఐ విల్ గివ్ యూ పనిష్మెంట్ ఆఫ్ రిమూవింగ్ యూ ఫ్రమ్ అటెండెన్స్. అందరు ఇటువైపు చూడండి. Look at my screen. Okay, thanks for joining. Goodbye to all.